హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే సో చాలామందికి డౌట్ ఉన్న క్వశ్చన్, అండ్ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ భయపడుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో ఒక కొంతకాలం నుండి, అంటే 6 మంత్స్ కావచ్చు ఆర్ 1 ఇయర్ నుండి ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి ఈ బెంచ్ మీద ఉన్న ఐటీ ఎంప్లాయీస్ని ఐటీ కంపెనీస్ ఏం చేయబోతున్నాయి, తీసేయబోతున్నాయా ఆర్ ఏమన్నా ఫిల్టర్ చేస్తారా అనేది మనం ఈ వీడియోలో అయితే, సో ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, సో మన మెయిన్ టాపిక్ ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా హిట్ చేయండి. ఓకే, ఇంకా మనం టైం వేస్ట్ చేసుకుండా మన మెయిన్ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఐటీ కంపెనీస్ బెంచ్ ఎంప్లాయీస్ని ఏం చేయబోతున్నాయి, కంటిన్యూ చేపిస్తారా ఆర్ వాళ్ళని తీసివేస్తారా అనేది చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి డౌట్ అయితే రైజ్ అయింది. మరి ఐటీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఈ బెంచ్ మీద ఉన్న ఐటీ ఎంప్లాయీస్ని ఎవరైతే లాంగ్ టైం నుండి ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకుండా గత 6 మంత్స్ నుండి ఆర్ 1 ఇయర్ నుండి ఎవరైతే ఎంప్లాయీస్ ఖాళీగా ఉన్నారో, ఐడియల్గా ఉన్నారో, బెంచ్ మీద ఉన్నారో, ఇలాంటి వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికి రెడీ అయ్యండి కంపెనీస్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా ప్రాజెక్ట్స్ వస్తాయా రావా, ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ క్లయింట్స్ ఇంకా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే మాకు ఇంకా ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఇంకొంత టైం పడుతుంది అని కానీ వాళ్ళ కంపెనీస్ కానీ చెప్పి ఉంటే మాత్రం ఇంకా ఏం ఆలోచించకుండా ఈ బెంచ్ మీద ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికి అయితే కంపెనీస్ రెడీ అయ్యండి. ఎందుకంటే కంపెనీస్కే తెలియదు ఎప్పుడు ప్రాజెక్ట్స్ వస్తాయి అనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మంచి జెన్యున్ క్యాండిడేట్స్ని, మంచి స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్ని ఆ కంపెనీలో కంటిన్యూ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో మిగతా క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఎలాగ ఫిల్టర్ చేస్తున్నారంటే, వాళ్ళకి కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వడం కానీ, ఆ టాస్క్లు ఇవ్వడం కానీ, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, టెక్నికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ చేసి, ఎవరైతే స్ట్రాంగ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని కంటిన్యూ చేస్తూ వాళ్ళని కంపెనీలో ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికి అయితే కంపెనీస్ ట్రై చేస్తున్నాయండి. మరి ఇలాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ ఎలా అవ్వాలి, నేను ఎలాగ సేమ్ కంపెనీలో కంటిన్యూ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే, సో ఏవైతే ఈ కంపెనీస్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ కానీ, ఓకే ఆర్ ఎనీ అదర్ ఇంటర్వ్యూస్ కానీ, సో సమ్ కంపెనీస్ అయితే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాయండి అగైన్. సో ఎవరినైతే లాస్ట్ 2 ఇయర్స్ నుండి హైర్ చేసుకున్నారో వాళ్ళని మళ్ళీ ప్రీ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కానీ, ఆర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఓకే వాళ్ళని టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారా లేదని మళ్ళీ టెస్ట్ చేస్తున్నారండి. ఇలాగ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మళ్ళీ ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఓకే, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అండ్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. సో ఎవరైతే సక్సెస్ఫుల్, ఎవరైతే టెక్నికల్లో వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఐటీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వడానికి, సేమ్ కంపెనీలో ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో అందువల్ల ఐటీ కంపెనీస్లో ఎవరైతే లాంగ్ టైం నుండి బెంచ్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది కొంచెం గడ్డు కాలంగానే చెప్పవచ్చండి. బెంచ్ మీద ఉన్న ఐటీ ఎంప్లాయీస్ని ఫిల్టర్ చేసి కొంత ఎంప్లాయ్మెంట్స్ని తగ్గించుకొని వాళ్ళు కొంచెం బెనిఫిట్ కోసం కంపెనీస్ అయితే చూస్తున్నారండి. చాలా ఐటీ కంపెనీస్ అయితే ఐటీ ఎంప్లాయీస్ని ఫిల్టర్ చేయడానికి వాళ్ళ ఆర్గనైజేషన్లో చాలామంది ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ఫిల్టర్ చేస్తున్నారండి. ఎవరైతే టెక్నికల్ స్ట్రాంగ్ ఉండి వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో మంచి రికార్డు ఉండి, మంచి రేటింగ్ ఉండి, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని ఎంప్లాయీస్ వాళ్ళని తీసుకుంటున్నారు, వాళ్ళని కంటిన్యూ చేపిస్తున్నారండి. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.